తెలుగు భాషకు ఆస్కార్ అవార్డు దక్కటం, తెలుగు పాటకి ప్రపంచస్థాయి గుర్తింపు రావటం ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడాను పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష అధికార సంఘం అధ్యక్షుడు విజయబాబు మనతో ఉన్నారు. RRR మూవీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సార్, మొత్తం మీద కూడాను ఆస్కార్లో తొలిసారిగా మెగాస్టార్ ఫ్యామిలీ చెందిన ఏదైతే చరణ్ కానీ ఇటు NTR కానీ అలాగే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. RRRకి ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. తెలుగు వారికే కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా సినిమా రంగంలో అంటే పాశ్చాత్య పోకడల ఈ పోకడ ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఆస్కర్ అవార్డు అనేటువంటిది ఒక సమున్నతమైనటువంటి అవార్డుగా, అంటే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేదో ప్రైవేట్ అవార్డు, దీని ఊరికే గ్లోరిఫై చేస్తున్నారు అది ఇదని. ఏదేమైనప్పటికీ దాన్ని అలా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఆ అత్యున్నతమైనటువంటి గౌరవం తెలుగు పాటకి, తెలుగు వారికి దక్కటం అనేటువంటిది ఖచ్చితంగా అభినందనీయం. అండ్ మరోవర్ ఏంటంటే, కీరవాణి గారిది ఒక విలక్షణమైనటువంటి బాణి, అందుకని ఆయన సంగీతం, ఆయన స్వరపరిచినటువంటి స్వరాలు కానీ అవి కానీ చాలా హాయిగా మనసుకు హత్తుకునేటువంటి విధంగా మనల్ని ఎక్కడో సుదూర తీరాలకు తీసుకెళ్ళేటువంటి పాటలు చాలా నాకు. కీరవాణి గారు స్వరపరిచినటువంటి పాటలు కూడా నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా ఒక విచిత్రం ఏమిటంటే, వాళ్ళ ఫ్యామిలీని కనుక మీరు గమనించినట్లయితే వారందరూ కూడా సరస్వతీ పుత్రులు. అంటే మనం DNA అని దాన్ని ఏదైనా మాట్లాడుకుంటాం, చాలామందికి తెలియదు. నాకు వాళ్ళ బ్రదరు, ఎల్డెస్ట్ బ్రదరు రామారావు గారని ఉండేవారు ఆయన. హీ వాజ్ నో మోర్. ఇప్పుడు ఆయన, నేను ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు నేనేంటంటే ఈ సాహిత్య పేజీలు, ఈ ఫీచర్స్ డెస్క్లో ఈ ఫీచర్స్ ఇవన్నీ చూసేవాడిని. ఆయన అక్కడికి కాలక్షేపంగా మా ప్రభకి లోయర్ ట్యాంక్ బండ్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ ఉన్నప్పుడు వచ్చేవారు. ఆయన వచ్చి కూర్చొని ఆయన విశేషంగా ఆంగ్ల సాహిత్యాన్ని, నవలల్ని విపరీతంగా చదివేవాడు ఆయన. అట్లా నవిలి పడేసినట్టుగా వారి ద్వారా తెలిసింది ఈ ఫ్యామిలీ డీటెయిల్స్. చేస్తే కీరవాణి గారేమో అటు మన సంగీతంలో, ఆయన రామారావు గారు కూడా ఆయన ప్రొఫెషనల్గా ఇదవలేదు కానీ ఆయనకి ఏదో బజాజ్ స్కూటర్స్ డీలర్షిప్ ఏదో ఉండేది సెక్రటేరియట్ ఎదురుగా. ఈయన ఆంగ్ల సాహిత్యంలో మంచి కమాండ్ ఉండేది ఈయనకి. ఈక్వల్లీ తెలుగు సాహిత్యం మీద కూడా బాగా ఇది తెలియ చదివినటువంటి వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఈ రాజమౌళి ఫాదరు, తర్వాత ఈ రాజమౌళి ఫాదర్ కాకుండా అమ్మాయి సింగరు ఉంది వీళ్ళ సిస్టరు, వాళ్ళ ఫాదరు శ్రీలేఖ ఫాదరు, ఆయన కూడా మంచి స్వరాలు చేసేటువంటి స్వరకర్త ఆయన కూడా. తర్వాత చంద్రబోస్ గారు, ఇంకా చెప్పాలంటే రాజమౌళి నాన్నగారు ఇప్పటికీ కూడా ఆయన ఎంత ఆయన వయోధికుడైనా కూడా ఆయన ఈ రోజుకి కూడా ఆయన రైటరు, లిరిక్స్ రాస్తారు. తర్వాత మా అమ్మాయి అంటే ఆయనకి చాలా అభిమానం, అంత పెద్ద ఆయన ఈ అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల మీద ఆయన కూడా చాలా అలవోకగా ఆయన ఇప్పటికీ కూడా రాయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఇలా చూసుకుంటే ఎందుకో తెలియదు వాళ్ళకి మొత్తం యావత్ కుటుంబానికి కూడా సంగీత సాహిత్యాల పట్ల వాళ్ళకి జన్మతః వచ్చినటువంటి లక్షణాలు ఇది. ఒక రకంగా చెప్పాలంటే అతిశయోక్తి కాదు, ఒక రీసెర్చ్ చేయాల్సినటువంటి అంశం వాళ్ళ ఫ్యామిలీని. ఎలా ఇది ఎలా సాధ్యం? చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోనే సహజ లక్షణాలు అంటారే, ఆ విధంగా ఒక్కొక్కళ్ళు సాహిత్యంలో ఒకళ్ళు, సంగీతంలో ఒకళ్ళు, ఈ ఇవన్నీ ఆల్ రిలేటెడ్ కదా, ఆర్ట్స్ అనేటువంటి కళలన్నీ కూడా. ఎస్, అంతే. తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర ఒక అసిస్టెంట్గా టీవీ సీరియల్స్ చేసేవాడు ఈయన, రాజమౌళి గారు. ఉమ్మడి కుటుంబం అనో ఏదో ఒక సీరియల్ వస్తూ ఉండేది, దాని పక్కనే మా అబ్బాయి బాలనటుడిగా చేస్తున్నటువంటి అందులో లీడ్ రోల్ అనమాట మా అబ్బాయి కౌశిక్ బాబుది. ఈ మనోయజ్ఞం అని, అటు మనోయజ్ఞం ఇటు అదేమో వర్మగా సునీల్ వర్మ అని. సునీల్ వర్మ గారు రాఘవేంద్రరావు గారికి చాలా కుడిభుజం లాంటి వ్యక్తి, సీనియరు. ఆ సునీల్ వర్మ గారితో పోల్చుకున్నప్పుడు రాజమౌళి ఇంకా యంగ్స్టరు, జూనియర్ ఆయన. బట్ ఈ సీరియల్ ఈయన తీసేవాడు, ఆ సీరియల్ ఆయన తీస్తూ ఉండేవాడు, రెండు పక్కపక్కనే షూటింగ్స్ జరుగుతూ ఉండే. అలాంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఈ అన్నమయ్య షూటింగ్ టైంలో సునీల్ వర్మ గారు కార్ యాక్సిడెంట్లో చనిపోవడం
అది ఒక దారుణం, విషాదకరమైనటువంటి అంశం. తర్వాత అక్కడ మొదలుపెట్టి తన యొక్క ప్రతిభకి మెట్టు మెట్టుగా పదును పెట్టుకుంటూ ప్రయోగాలు చేస్తూ, ఎలాంటి ప్రయోగాలు అంటే కూడా ఆ స్టూడెంట్ నంబర్ వన్ కానీ మగధీర, ఆ మగధీరలో తీసినటువంటి ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ ఏదైతే ఉందో అది తీసాక ఈయనకి బహుశా ఈ చారిత్రక అంశాల మీద మనం కూడా సినిమా తీయచ్చు అనేటువంటిది ఒక పట్టుదల వచ్చి ఉంటుంది. కమాండ్ అంటే దాని మీద సాధికారతని బహుశా సాధించి ఉంటాడు. చేసిన తర్వాత ఈ బాహుబలిలో నేను స్టూడెంట్గా ఉండే రోజుల్లోనే 20th Century Fox సినిమాలు, బెన్హర్ లాంటి సినిమాలు, శాంసన్ అండ్ డెలీలా, అఫ్కోర్స్ ఇన్స్పిరేషన్ ఏదైనప్పటికీ అందులో చాలా సీన్స్ ఈ బాహుబలిలో ఉన్నాయి. కొన్ని యాజ్ టీజ్గా తీసుకొచ్చి పెట్టినవి కూడా ఉన్నాయి. పెట్టినప్పటికీ కూడా ఒక ఇన్నోవేటివ్, ఒక క్రియేటివిటీ, మళ్ళీ ఈ కాలానికి వాటిని తీసుకొచ్చి హైలైట్ చేయడం అనేది కూడా ఒక కొత్త, ఒక సృజనాత్మకతలో అంశంగానే చూడాలి. ఆ విధంగా ఆయన దాన్ని హైలైట్ చేసిన పరిస్థితి. ఇక బాహుబలిని ఒక దేశంలోనే ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి చిత్రంగా దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక RRR విషయానికి వచ్చినట్టయితే, RRR సినిమా కొంత ఈ రాజకీయ స్పృహ ఉన్నటువంటి నాకు ఎందుకో అది నచ్చల, సినిమా అయితే నచ్చల ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి. ఇదే విమర్శ కాదు, కువిమర్శ కాదు, ఉన్న అభిప్రాయాన్ని చెప్తున్నా. అంటే దేశభక్తి చిత్రం అది, దాంట్లో చాలా రిచ్గా తీశాడు ఆయన, ఫ్రేమ్స్ కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ. బట్ దేశభక్తి అంటే పేట్రియాటిజం అనేటువంటి పరంగా చూసుకున్నప్పుడు అది రోమాంచితంగా ఉండాలి. అలాంటి ఫీల్ అయితే నా ఆ సినిమాలో ఎక్కడ కలగలేదు. అది ఆ సినిమాలో బాహుబలి సినిమాతో ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినప్పుడు ఆ RRR చూస్తే అబ్బే ఇది మన అంచనాలకు తగ్గట్టు లేదే అని అనిపించింది. కాకపోతే ఇద్దరు హీరోలు పోటీ పడి నటించటం, ఇదంతా కొంత సినిమా మసాలా, అదేదో ఒక కాలక్షేపం సినిమాగానే సాగింది తప్ప దేశభక్తి ప్రబోధాత్మక చిత్రం అని అయితే మనం అనలేము. ఇట్ ఈస్ పక్కా కమర్షియల్ సినిమా. ఆ పక్కా కమర్షియల్ సినిమాలో ఈ పాట, ఈ పాటకు ప్రత్యేకించి చంద్రబోసు చక్కని అలతి అలతి పదాలతో చాలా లలితంగా, సులలితంగా, కలితంగా, మహితంగా, చైతన్య చకచకితంగా ఆవిష్కరించినటువంటి, అంటే అల్పాక్షరాలలో అనల్పమైనటువంటి భావాన్ని ఆయన చొప్పించి రాసిన తీరు చాలా అద్భుతం, అమోఘం. అదే స్థాయిలో దానికి సంగీతం రావటం, సో ఈ రెండిటికి కూడా ఒక సముచితమైనటువంటి న్యాయం జరిగిందని అయితే చెప్పాలి. ఇక డాన్స్కి సంబంధించి ఓ వేలం విరిగి ఎదుగుతున్నారు. అయితే ఆ డాన్స్ కూడా మనది కాదు, అది అదే కొత్త కాదు. ఎప్పుడో మన హాలీవుడ్ సినిమాలు కాకుండా బ్రిటన్ సినిమాలు వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో దాదాపుగా ఇది అప్పటి సంప్రదాయమైనటువంటి డాన్సే. బట్ ఏదేమైనా దానికి మెరుగులు దిద్ది మళ్ళీ దానికి ఒక ఆధునిక పోకడలు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు యువతని రంజింపజేస్తాం అనేది కూడా ప్రశంసనీయమైనటువంటి అంశమే. కాబట్టి ఈ శుభ సందర్భంలో అనవసరమైనటువంటి విమర్శలకి పోకుండా మనవాడు, మన తెలుగువాడు, మన భారతీయుడు తన ప్రతిభని గుర్తించడం, ప్రత్యేకించి అందులో హీరోలు ఇద్దరిని కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభని అద్భుతంగా కనపరిచారు, వాళ్ళని ప్రశంసించాలి. ముఖ్యంగా ఏమిటంటే నేనే ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంజ్లో మేము కూర్చున్నప్పుడు చిరంజీవి గారి మిస్సెస్, వాళ్ళ సిస్టర్సు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నేను కూడా చెప్పాను, నాకు రంగస్థలం సినిమా చాలా నాకు, వాస్తవానికి ఏంటంటే అప్పటి వరకు నాకు ఆ మగధీర అవన్నీ చూసినా కూడా రామ్ చరణ్ దీని మీద సరే యంగ్స్టరు ఏదో యాక్ట్ చేస్తున్నాడు అంతే తప్ప ఆ యాక్టింగ్ స్కిల్స్ మీద నాకేం పెద్ద పాజిటివ్ ఒపీనియన్ ఉండేది కాదు, కంపేర్ విత్ సీనియర్ హీరోస్. కానీ అయితే ఆ రంగస్థలం సినిమా చూసిన తర్వాత చాలా ఎంత అద్భుతమైనటువంటి నటన కనపరిచాడు, చాలా పరిణతి చెందినటువంటి నటన. అనేక చిరంజీవి గారు నటించిన అనేక సినిమాలన్నిటితో కూడా పోల్చుకుంటే వాటన్నిటినీ తోసిరాజన ఒక్క సినిమాతో తన స్టామినా ఏంటనేది రుజువుపరిచాడు. అదే విషయాన్ని నేను ఆవిడతో నేను షేర్ చేసుకున్నాను. చేసుకున్నప్పుడు సరదాగా మా వాళ్ళ సిస్టరు, చిరంజీవి గారి సిస్టర్ కూడా, ఆవిడ కూడా నవ్వుతూ మీరు మా అన్నయ్యని తక్కువ చేస్తున్నారండి అని చెప్పి నవ్వుతోంది. అంటే
మీకే కాదు అన్నయ్య, నాకు కూడా ఆయన అన్నయ్య. కానీ డెఫినెట్గా ఇది ఒక విలక్షణమైనటువంటి పాత్ర, దానికి పూర్తి న్యాయం చేకూర్చాడు. అక్కడి నుంచి నేను తనని కూడా అభిమానించడం మొదలుపెట్టాను అనేది నా నిశ్చల నిశ్చిత అభిప్రాయాన్ని నేను తెలియజేశా. ఆ విధంగా అటు రామ్ చరణ్, తర్వాత ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఇవాళ ఏదో ఎన్టీ రామారావు గారు మనవడు అది ఇదని ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత ఎవడైనా చెప్పుకుంటాడు, కానీ అట్లా ఏం కాకుండా ఏ గాడ్ ఫాదర్ అనేటువంటి వ్యక్తి ఏ యొక్క అండదండలు లేకుండా తనుక తనుగా తోడై అంకిత భావమే జాడై మెట్టి మెట్టిగా ఇవాళ ఆ స్థాయికి ఎదిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా మనం మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. ఓవరాల్గా ఈ క్రెడిట్ ఏంటంటే ఆ సినిమాలు సహజంగా అందరికీ కూడా ఆనందదాయకమే. అందుకని వారందరినీ కూడా రాజమౌళి గారిని కానీ ఈ ఉభయంలో అయినటువంటి హీరోలను కానీ, ప్రత్యేకించి నాకు లిరిసిస్ట్గా నాకు మంచి మిత్రుడు చంద్రబోస్ గారు, ఆయన నేను యుఎస్లో ఒక కార్యక్రమంలో కలిసాం, రవీంద్ర హైదరాబాద్లో దాదాపు 2 సభల్లో ఆత్రేయ పురస్కారం ఇంకొకటి ఏదో 2 సభల్లో నేను ఆయన్ని సత్కరించిన సందర్భం కూడా ఉంది అతిథిగా. వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ గర్వించదగ్గ ఏదైతే త్రిబులార్ మూవీకి ఆస్కార్ అవార్డు రావటం, ఆ పాటలు కూర్చిన చంద్రబోస్తో పాటు సంగీతాన్ని అందించిన కీర్వాణి, అలాగే సినిమాని ప్రజలకు అర్థమయ్యేలాగా రక్తి కట్టించిన దర్శకుడు రాజమౌళికి, అలాగే అందులో ఎంతో పరిణితితో నటించిన జూనియర్ ఎన్టీఆర్కి, అలాగే రామ్ చరణ్, ప్రతి ఒక్కరికి కూడాను తెలుగు భాష అధికార సంఘం తరపున, అలాగే ప్రత్యేకించి ఒక రైటర్గా ఎడిటర్గా వారందరికి కూడాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటున్నారు విజయబాబు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీ, మై డ్రీమ్ కోసం, విజయవాడ.